గద్దలన్న సంస్కరణ సఫలంగా ఉన్న అందరికీ సాంస్కృతిక విప్లవ అభినందనలు ధమ్మ విప్లవ అభినందనలు జై భీమ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను నెల్లూరు జిల్లా విప్లవ రచయితల సంఘ కన్వీనర్గా ఉన్నప్పుడు గద్దలన్నతో ఒక నెల ఉండే అవకాశం వచ్చింది నాకు. నెల్లూరు జిల్లా విరువురు గ్రామం అది. మొత్తం స్టేట్ వైడ్గా అప్పుడు ఒకటే రాష్ట్రం కాబట్టి జయన్నం జననాట్య మండలి శిక్షణా శిబిరం నెల్లూరు జిల్లాలో విరువురు గ్రామంలో నిర్వహించడం జరిగింది. దానికి డైరెక్టర్ గారు గద్దలన్ని ఆ నెల రోజుల పాటు వారితో మాట్లాడుతున్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే వారికి రెండు గొప్ప లక్షణాలు ఉన్నాయి. మొత్తం సమాజాన్ని ఆయన సమాజంలో ఉన్న ప్రతిదాన్ని గమనిస్తాడు, గ్రహిస్తాడు. ఈ రెండు గొప్ప లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అందువల్ల ఆయన జీవితాన్ని మానవ జీవిత సారాన్ని వడపోసినట్టు పాటలు రాయగలిగాడు. అయితే ఫస్ట్ ఫేజ్లో ఆయన రాసింది మొత్తం వర్గ దృక్పథం పాటలే. ఇప్పుడే మనకు జేబీ రాజు గారు చెప్పారు, చాలా పెద్దవారు వారు, వారు చెప్పిన మాటలు మనం విన్నాం. వారు అంబేద్కరిజం నుండి మార్క్సిజానికి షిఫ్ట్ అయ్యారు, ఆ క్రమాన్ని వారు చెప్పారు. అంటే ఇది ఒక గద్దల గారి జీవితంలో ఒక వైచిత్ర్యం అనుకోవచ్చు. అయితే నేనేమనుకుంటానంటే దానివల్లే ఆయనకి ఇంత గొప్ప పేరు వచ్చింది అనేది నేను భావిస్తున్నా. ఇది నా అభిప్రాయం. ప్రజాయుద్ధ నౌకగా ఆయనకు ఆ పేరు రావడానికి వెనకాల పీపుల్స్ వార్ పార్టీ ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా ఒక నిజం, నిజాన్ని నిజంగానే ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు వారు ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీగా ఉన్నా వారు అందులో లేకపోయినా ఆ ప్రజాయుద్ధ నౌక అనేది మాత్రం చెడిపోయలేరు, ఎవరు తీసేయలేరు, తీసేయాలనుకున్న పోదు. సరే, మిగతా మూడు రైటే. ఇప్పుడు అది ఆయన ప్రకారమే రాంగు, ఎందుకంటే ఆయన పూర్తిగా ఆయన మళ్ళీ గద్దల గారే జేబీ రాజు గారు అన్నట్టు చివరికి మళ్ళీ వారు అంబేద్కరిజానికి బుద్ధిజానికి చేరుకున్నారు. సరే, మనందరికీ తెలుసు నేను చిన్నపిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నేను. నాకు తెలుసు ఒక విషయం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ఉపాధ్యాయులు పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటారు. మీ అందరూ కూడా తెలుసు ఈ ప్రతిజ్ఞను పాటించమని విద్యార్థులని కోరే ఉపాధ్యాయులు లేరు. ఇది ఒక నోటబుల్ పాయింట్. కోరే ఉపాధ్యాయులు లేరు, వాళ్ళు పాటించరు, ఉపాధ్యాయులు కూడా పాటించరు. ఎందుకంటే ఎవరి కులంలో వాళ్ళు ఉన్నారా, ఎవరి కులంలో వాళ్ళు, ఎవరి మతంలో వాళ్ళు ఉండిపోయి ఉన్నారు. కులంలోనే పెళ్లి చేసుకుంటాడు, కులంలోనే పుడతాడు, అన్ని కులంలోనే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళెట్టయితే అట్టున్నారు ఉపాధ్యాయులు, ఏలే పాలకులు కూడా
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగ పీఠికనే పట్టించుకోరు. ఒక రకంగా నష్టం చేస్తుండేది ఉపాధ్యాయులు పరిపాలకులు అని మనం నిర్ధారణకు రావచ్చు. ఒక కోణం అది ఆపరేట్ అయితే ఇప్పుడు గద్దరన్న నాకు చాలా నచ్చినాయి. బుద్ధుడు అంబేద్కర్ బొమ్మలు గద్దరన్న బొమ్మ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ సమాజంలో రెండు బళ్ళు ఉన్నాయి. సమాజంలో నిజాలు పడి అబద్ధాలు పడి నిజాలు పడేమో ఈ దేశంలో ఈ సమాజంలో గౌతమ బుద్ధుడు స్థాపించాడు. దాని మహోపాధ్యాయులు చాలామంది ఉన్నప్పటికీ గొప్ప మహోపాధ్యాయులుగా మనం మహాత్మా ఫూలేని అంబేద్కర్ని చెప్పాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ముగ్గురు నిజాలు పడి మహోపాధ్యాయులు ఈ దేశంలో ఈ సమాజానికి అన్ని మనుషులు మనుషులుగా ఉండడానికి మనుషులు బాగుపడడానికి అన్నీ చెప్పారు వాళ్ళు. అబద్ధాలు పడి పునాదులు అబద్ధాలు పడి స్థాపించుకుని బ్రాహ్మణ పురోహితులు వాళ్ళు వాళ్ళకి పునాదులు వేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళే పునాదులు. అంటే మీరు బ్రాహ్మణుడు బ్రహ్మ వేరు వేరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. బ్రాహ్మడే బ్రహ్మ, బ్రహ్మే బ్రాహ్మడు. ఇప్పుడు బ్రహ్మ రాత అంటారే అది బ్రహ్మ రాసింది కాదు, బ్రాహ్మడు రాసిందే బ్రహ్మ. బ్రహ్మ మీద చెప్పేశాడు ఒక పని అయిపోయింది. ఎందుకంటే ఈ దేశంలో చాలామంది సమాజాన్ని మార్చడానికి బయలుదేరారు, చెప్పారు ఏమేమో చెప్పారు. కానీ కుల వ్యవస్థకి బ్రాహ్మణవాదానికి అంత్రాంతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళే విప్లవకారులు ఈ సమాజంలో. కుల దోపిడీని అణిచిపెట్టేసి కుల దోపిడీని చెప్పకుండా కులమేం లేదు ఇక్కడ వర్గమే ఉంది వర్గ దోపిడీ ఉంది ఒడిగో సామ్రాజ్యవాది అమెరికా వాడున్నాడు ఇంకా సోషల్ సామ్రాజ్యవాది రష్యా వాడున్నాడు అని చెప్పిన వాళ్ళు అబద్ధాలు పడేవాళ్ళు వాళ్ళు చాలా నష్టం చేశారు ఈ సమాజానికి. అంటే ఈ సమాజానికంటే ఈ సమాజంలో ఉత్పత్తి కులాల వాళ్ళకి అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఈయన మన గద్దరన్న ఆయన ఆశయం ఏంది అని మనం అనుకుంటే అసమానతలు పోవాలి, సమానత్వం రావాలి. ఇది ఎట్టొస్తుంది అనే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విభజన రేఖ గీసేశాడు. మీకు సమాజంలో ఇప్పుడు మీరు ఒక చరిత్రకారుడు ఉన్నాడు విల్ డ్యూరాంట్ ఆయన చదవండి. ఆయన చదివితే ఒక పాయింట్ చెప్తాడు, ఒక మాట చెప్తాడు ఆయన. ఎవరైతే సమాజంలో వనరుల మీద యాజమాన్యం ఉంటుందో ఆ యాజమాన్యం ఉండే వాళ్ళే పాలకులు ఉంటారు, వాళ్ళే అన్నింటినీ నిర్దేశిస్తుంటారు నియంత్రిస్తుంటారు అన్నీ చేస్తుంటారని ఆయన చెప్పాడు విల్ డ్యూరాంట్. సమాజంలో ఎప్పుడు కూడా వనరుల మీద యాజమాన్యం ఉండేవాళ్ళేమో స్వేచ్ఛ కోరుకుంటారు, యాజమాన్యం లేని వాళ ళ్ళేమో సమానత్వాన్ని కోరుకుంటారు. ఈ టెంట్ మధ్య నిరంతరం వైరుధ్యం ఉంటుంది. ఈ వైరుధ్యం పరిష్కారం అంత సులభంగా కాదు అనేది కూడా చెప్పాడు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విభజన రేఖ గీశాడు. ఇక్కడ ఏం గీశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటి వాళ్ళు ఒకటి, అంటే బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రాపర కాస్ట్ వాళ్ళు పాలకులు. ఇక్కడ ఈ దేశంలో బ్రాహ్మణ పనియే పాలక వర్గం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని రద్దు చేయాలి, పాలితులు పాలక వర్గంగా మారాలి, పాలకులుగానే కాదు పాలక వర్గంగా మారాలి. అప్పుడు ఈ సమాజాన్ని అంటే మానవత్వంతో నిండిన సమాజంగా మార్చచ్చు, సమానత్వాన్ని సాధించవచ్చు, అన్నీ సాధించవచ్చు. ఇక్కడ సమానత్వం స్వేచ్ఛ సహోదరత్వం నాకు భాష్యం యాదగిరి సార్ చాలా చక్కగా చెప్పారు. అధికారంతోనే అవి సాధ్యం అవుతాయని అంబేద్కర్ చెప్పేశాడు. ఇప్పుడు మనకు మన శత్రువులు చేయకుండా తెలియకుండా యుద్ధం ఎట్లా చేస్తాం, కాబట్టి యుద్ధం చేయాలి మనం. ఇప్పుడు దేంతో, ఓటుతోనే, ఓటుతోనే యుద్ధం చేసి మనం గెలవాలి. దీనికి చక్కగా
కాంచీరామ్ గారు ఒక బాట వేశారు, చాలా చక్కగా ఉంది ఆ బాట, పోతే చేరిపోతాం. కానీ మనం ఎవరూ బావట్లే, రకరకాల డైవర్షన్స్, రకరకాల డివియేషన్స్, మొత్తానికి మనం ఎవరి కోసమో పాడతాం, ఎవరి కోసమో ఏమో చేస్తాం, అన్నీ ఇస్తున్నాయి. కాబట్టి గద్దరన్న ఆశయం నెరవేరాలంటే ఇప్పటికైనా మనం మనకు శత్రువులతో యుద్ధం చేసేదానికి ఓటు ఆయుధం చాలా బలమైంది పనికొస్తుంది అనే నమ్మకానికి మనం వచ్చి మనం ఓటు వేసుకోవాలి. శత్రువులు వెంట మనం పోవద్దు. జై భీమ్. గద్దరన్నకి నేను ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు మీద అంటే చెప్పుకోవడానికి రామదాస్ సారు అవకాశం ఇచ్చారు.